ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో భాజపా ప్రచార జోరు పెంచనుంది ప్రచారానికి నాలుగు రోజులే ఉండటంతో ప్రధాని మోదీ సహా జాతీయ నేతల రాకతో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది కేంద్ర రాష్ట్ర నేతలతో భాజపా ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనుంది బహిరంగ సభలు రోడ్ షోలతో హోరెత్తించనున్నారు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా భాజపా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది పోలింగ్ గడువు సమీపిస్తూ ఉండటంతో ఒకవైపు సభలు సమావేశాలతో దూసుకెళ్తున్న రాష్ట కమల దళం మరోవైపు కేంద్ర నాయకత్వాన్ని రెండో దఫా రంగంలోకి దించుతోంది ఇవాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలు రోడ్ షోల్లో నేడు ఆరుమూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభతో పాటు హైదరాబాద్ లో రాజేంద్ర శ్రీరలింగంపల్లి అంబర్పేట నియోజకవర్గాల్లో రోడ్ షోలో అమిత్ షా పాల్గొననున్నారు ఈ సందర్భంగా భారాస ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ భాజపా మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జేపీ నడ్డా యూపీ సీఎం రేపు రాష్ట్రానికి రానున్నారు మూడు రోజుల పాటు భాజపా అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ మొత్తం ఆరు బహిరంగ సభలు ఒక రోడ్ షోలో పాల్గొననున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది రేపు గోషమహల్ నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు భాజపా అభ్యర్థి రాజాసింగ్ కు మద్దతుగా బహిరంగ సభ సహా రోడ్ షోలో పాల్గొని ప్రచారం చేయనున్నారు యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నాయకులు ప్రచారంలో భాగస్వాములు కానున్నారు రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది హోమ్ ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం ద్వారా అనుమతి పొందిన వారి ఇంటి వద్దకు వెళ్తున్న అధికారులు ఆయా వ్యక్తుల చేత నిబంధనలకు అనుగుణంగా ఓట్లు వేయిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ఏడు వందల రెండు మంది ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ అవకాశం తమకెంతో ఆనందం కలిగించిందని మానసిక దివ్యాంగులు కదలేని వాళ్ళు వయోవృద్ధులు తెలిపారు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలువురు ఓటర్లు హోం ఓటింగ్లో పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లాలో ఓటర్లంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శశాంక విజ్ఞప్తి చేశారు